తిలోమాణిక్యాన్ని ఇన్నాళ్ళు గుర్తించలేదట్ర సింగరాజు. ఈ పిల్ల గుల్బర్గ సింగ్ రాయల్సిందే. బాబుగారు ఏమి ఇంకో రెండు రోజులు నీ పెళ్లి కాదు? అవును బాబుగారు. మరి అన్ని నేర్చుకున్నావా? అంటే అదేనే శోభను అన్నాక ఎన్నో ఒడిదుడుకులుంటాయి, అవన్నీ నేర్చేసుకున్నావా? ఏం లేదు. అదే సినిమా మొదలెట్టే ముందు న్యూస్ రీల్ గుల్బర్గ నీకు రెండు దండాలు పెడతారు మొదలు మనకే. సెల్ఫ్ బాటిల్ పగిలిపోయింది కదే. పంచాయతీ పెట్టించాలని పరిగెత్తుకొస్తున్నా నా బిడ్డని చిన్నరాజు గారి ఇంట నగలు కాజేసిందని పోలీసులు పట్టుకెళ్లారయ్యా. ఎల్లారితే పెళ్లి కావాల్సిన పిల్ల దాని మీద దొంగతనం మోపారు, ఇప్పుడు దాని బతుకే తలారిపోయేట్టుంది. ఈ సంగతి నలుగురికి తెలిస్తే నేను పిల్ల జలాతో సహా ఇంత విషం మింగి చావాల్సి వస్తుంది బాబు. రాంబాసు అయ్యా ఎవరా ఇన్స్పెక్టర్? ఎవరో కొత్తగా వచ్చాడట. స్టేషన్ కు వెళ్లి అమ్మాయిని వదలమని నేను చెప్పానని చెప్పు. నాకు ఆర్డర్ ఇవ్వడానికి మేహర్చంద్ ప్రసాద్ ఎవరయ్యా? ఎస్పీనా డిఎస్పీనా? రచ్చబండ మీద పంచాయతీ చేసే వాళ్ళందరికీ పోలీసు యూనిఫామ్ వేసుకున్నాడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మేము చట్టం చదువుకుని ఉద్యోగానికి వచ్చాం పాపా. మీరు చెప్పినట్టే పని పూర్తి చేశాను సార్. శభాష్, ఈ మామూలుగా సెంటర్ రాసి పెట్టాను, వచ్చి పట్టుకెళ్ళు. అలాగే సార్. ఏదో చట్టం గురించి మాట్లాడతామట? ఏంటి తెలుసు చట్టం? సెక్షన్ 51 ప్రకారం ఒక ఆడపిల్లని అరెస్ట్ చేస్తే 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరచాలి. హాజరుపరచావా? ఏంటి తెలుసు చట్టం? సెక్షన్ 52 53 ప్రకారం నేరస్తురాలను ఒక అమ్మాయిని సాయంత్రం 6 గంటల తర్వాత పోలీస్ లాకప్లో ఉంచకూడదు. సెక్షన్ 54 55 ప్రకారం నేరస్తురాలతో ఒక లేడీ పోలీస్ కానిస్టేబుల్ ఉండి తీరాలి. సెక్షన్ 56 57 ప్రకారం నేరస్తురాలను లేడీ ఆఫీసర్ విచారించాలి. ఇవన్నీ చేసావా? ఏంట్రా నువ్వు నాతో మాట్లాడే చట్టం? ఇండియన్ పినల్ కోడ్ అంటే నీ ఇంటి మంచం కోడ్ కాదు. ఇక్కడికి కుక్కి చేయడానికి మీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే కోర్టుకు వచ్చి మాట్లాడుకోండి. ఈ కేసు కోర్టు దాకా వెళ్తే కదా నేను కోర్టు రావడానికి. రాందాసు ఎస్పీ ఫోన్ చేయి. నెంబర్ 384868. ఎస్పీ గారా? నమస్కారం అయ్యా, నేను హరిశ్చంద్ర ప్రసాద్ గారి పియ్యని. అయ్యగారు తమతో మాట్లాడతారట. హలో. నమస్తే సార్. నమస్తే, నేను మీ స్టేషన్ నుంచే మాట్లాడుతున్నాను. ఇక్కడ మీ ఎస్ఐ ఏదో రూల్స్ గురించి మాట్లాడుతున్నాడు. మీరెందుకు స్టేషన్కి వెళ్ళారండి? ఫోన్ అతనికి ఇవ్వండి, నేను మాట్లాడతాను. సార్ ఎవయ్యా, నీకు బుద్ధి ఉందా? స్టేషన్కి ఎవరిని రప్పించావో తెలుసా? హైకోర్టు అంత మనిషి అయ్యా ఆయన, ఆయన్నే మున్సిఫ్ కోర్టుకు రమ్మన్నావంటే AK-47తో వీపు కోకున్నట్టే. ఆయన ఏం చెప్తారో బుద్ధిగా విని చెప్పింది చెప్పినట్టు చేయి. ఎస్ సార్. అన్నా, నీ మీద పంచాయతీ పెట్టబోతున్నారు. ఏంట్రా తలపాగలు చుట్టుకుని తగుదనమ్మని పోజు పెట్టి నిలబడ్డారు? ఎంత పరికి నాయవాడారా? కావలసినంత సంపదనిచ్చారు, కంప్యూటర్ బ్రెయిన్ ఇచ్చారు, కానీ పరువుని కంపుకొట్టించారు కదరా. దాన్ని కవర్ చేసుకోవడానికి సెంటు రాసుకోలేక చెప్తున్నారు. ఊరి జనం హరిశ్చంద్ర ప్రసాద్ గారికి ఇచ్చే మర్యాదలో 100 వంతు కూడా లింగరాజ సింగరాజు చెప్పడం లేదు కదరా. నా బల్లారా, మీరు ముందే చచ్చిపోయారు కాబట్టి బతికిపోయారు, లేకపోతే ఇప్పుడు నా చేతుల్లో చచ్చి ఉండేవాళ్ళు. హరిశ్చంద్ర ప్రసాద్ గారంటే హైకోర్టుతో సమానం అని మా కొలీగ్స్ అంతా అంటుంటారు. ఆ హైకోర్టు ఎలా ఉంటుందో కళ్ళారా చూసే భాగ్యం ఇన్నాళ్ళకి కలిగింది. ఆ హైకోర్టుకే జడ్జి మీరు, మీరంత మాట అనకూడదు. వీడు నా పెద్ద కొడుకు రవిప్రసాద్, డాక్టర్గా చేస్తున్నాడు. ఆమె మా పెద్ద కొడుకు. నమస్తే. నమస్తే. వీడు నా రెండో కొడుకు దివాకర్ ప్రసాద్, ఇంజనీర్ చదివి కాటన్ మిల్ పెట్టాడు. ఆమె రెండో కొడుకు. నమస్కారం. వీళ్ళు నా మనవరాళ్ళు. ఇది పెద్దోడు కూతురు, ఇది చిన్నాడు కూతురు. జడ్జి గారికి నమస్కారం పెట్టండి అమ్మా. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ఇకపోతే ఇది నా ఒక్కగానొక్క కూతురు శాంతి, బిఏ చదువుకుంది. ఈ సంవత్సరమే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నమస్కారం అండి. కళ్యాణ ప్రాప్తి రాస్తు. చూడండి, నేను ఇక్కడికి జడ్జిగా రాలేదు,
పెళ్లి పెద్దగా వచ్చాను. మా స్నేహితుడు దక్షిణామూర్తి కూడా హైకోర్టు జడ్జే. వాళ్ళ అబ్బాయి వేణుగోపాల్ కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. చాలా మంచి కురాడమ్మా, అబ్సల్యూట్లీ నో బ్యాడ్ హ్యాబిట్స్. మా దక్షిణామూర్తికి మీతో సంబంధం కలుపుకోవాలని ఆశ, మీతో మాట్లాడమని నన్ను పంపాడు. ఆయన గురించి విన్నాను. వాళ్ళ ఇంటికి మా అమ్మాయిని కోడలుగా పంపించడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. పద్ధతి ప్రకారం వచ్చి మా అమ్మాయిని చూసుకోమనండి, తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకండి చూడటం? దేవుడి కుటుంబంలో దేవతలు ఉంటారు కానీ దెయ్యాలు ఉండవు కదా. ఏకంగా నిశ్చితార్థానికే రమ్మని చెప్తాను. సరే మరి నేను వెళ్ళొస్తాను. భోంచేసి బయలుదేరండి. ఒక్క నిమిషం. కమ్ 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 రండి. ఎవరి కోసం చూస్తున్నావు? అది మన భానుప్రసాద్. ఇక్కడ శుభకార్యం గురించి మాట్లాడుతుంటే నువ్వు అశుభం కోసం ఎదురు చూడకు. రే భాను, మన ఇంటికి బంధువులు వస్తున్నారు, వాళ్ళు మన గెస్ట్ హౌస్లో దిగుతారు, నువ్వు వెళ్ళి దాని దగ్గర ఉండి శుభ్రం చేయించు. ఎవరు వస్తున్నారు వదిన? అది తెలుసుకుని మాత్రం ఇప్పుడు నువ్వేం ఉద్ధరిస్తావు? వెళ్ళి చెప్పిన పని చేయి. తెలుసుకుని ఏం ఉద్ధరిస్తావు అన్నారు నేను ఈ మాట అడిగితే. అయినా ఎవరు వస్తే మనకెందుకు? వాళ్ళు చెప్పింది చేయటమే మన పని. వచ్చేవాళ్ళు ఎవరో ముఖ్యమైన వాళ్ళే అయి ఉంటారు, లేకపోతే గెస్ట్ హౌస్ లో ఎందుకు ఉండమంటారు? ఏడుస్తాడు కదా, ఆకలి అవుతున్నట్టుంది. అదేంటో చూడు. పిల్లాన్ని నేను చూసుకుంటే బాతుల్ని ఎవరు చూసుకుంటారు బాబు? బాతుల్ని మేము చూసుకుంటాం కానీ ఆ చెట్టు చాటుకి వెళ్ళి పాలు. నోకరాజు కర్ర తీసుకో, తీసుకో. అలాగే బావా, గుడ్ జాబ్. బావా మనల్ని కాదు బాతుల్ని. మాకు తెలుసు కానీ బాతులకి తెలియదు కదా. కొద్దిగా జనరల్ నాలెడ్జ్ లేని పిల్లలా ఉంది. జనరల్ నాలెడ్జ్ నీకు తెలీదులే. తప్పట్లేదు, వెళ్ళి చూడండి. అలాగే. కొత్త పిల్లని సినిమా తీసుకెళ్తున్నట్టుగా ఇలా బాతులు రోడ్డు అడ్డంగా నిమ్మ తీసుకెళ్తారంటే పక్క ద్వారానే. వీ డోంట్ నో వైఫ్ మ్యాటర్స్, వీఆర్ బ్రహ్మచారీస్. ఈ బాతుల్ని ఏం చేస్తారు? ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించి కంప్యూటర్ నేర్పిస్తాం. పేరేంటో? టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్ కి. అంటే గుడి మెట్ల నూకరాజు. అంకల్, ఆ బాతు బచ్చ గారితో మీటింగ్ ఏంటి? వచ్చేయండి. వస్తానమ్మా, క్లియర్ చేయించి వస్తున్నా. ఇదిగో బాబు, ఇలా వెళితే సూర్యపట్నం వస్తుందా? ఇలాగే వెళితే చెయ్యి నొప్పి వస్తుంది. ఇది కిందికి దించి వెళ్ళినా కూడా సూర్యపట్నం వస్తుంది. అవును, ఇంతకీ సూర్యపట్నం ఎందుకు వెళ్తున్నట్టు? రెండు గేదెలు కొని మెడికల్ కాలేజీలో చేరుద్దామని.